పూజా అర్పించే వారి కోసం మనందరం ప్రార్థించుకుందాం. వింజమూరి రాణి శ్రీనివాస్ కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొరకు, మరి కరోనాతో బాధపడుతున్న రాణి శ్రీనివాస్లకు మంచి ఆరోగ్యం దయచేయాలని క్రీస్తు ఉత్థాన నామమున దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. మరి కల్వ మార్కు అనిత కుటుంబంలో శాంతి సమాధానం ఆరోగ్యం కొరకు, తలంచిన తలంపుల కొరకు కల్వ చందన్ కల్వ తరలికి మంచి ఆరోగ్యం కొరకు దివ్య పూజ సమర్పిస్తున్నారు. మరి వీరందరి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థించుదాము. దేవుడు చేసిన మేలులన్నింటికీ మరి పూజా బలి అర్పిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా మనం ప్రార్థించుదాం. పసల లూర్తయ్య మరి జ్యోతి కౌటాల గ్రామంకు చెందిన, వారి కుటుంబంలో శాంతి సమాధానం కలగాలని, వివాహమైన బిడ్డ అల్లుడు వారు కలిసి మెలిసి జీవించాలని, మరి ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగం కోసము వారు అడుగుతున్నారు. మరి వారి పిల్లలకు మంచి వివాహ సంబంధం దేవుడు కుదిరించాలని, పిల్లలు దేవుని భయభక్తిలో ఉండాలని ప్రత్యేకంగా పూజా బలి అర్పిస్తూ ఉన్నారు. పసల లూర్దయ్య మరి జ్యోతి కౌటాల గ్రామంలో వారికి తలంచిన తలంపులన్నీ మరి జరగాలని, దేవుడికి వారి ఆరోగ్యం వారి పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయాలని ఈ యొక్క దివ్య బలి పూజలో వారు అడుగుతున్నారు. వారందరి కోసం మనం ప్రార్థించుదాం. Mass for the soul of Christopher Santiago, offered by Susie Mary and Harry. ఏసయ్యా నీ నామమున కూడియున్నాము, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. ఏసయ్యా నీ నామమున కూడియున్నాము, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మమ్ము దీవించునదా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మమ్ము దీవించునదా. నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. చేయు పనులెల్లా నీ చిత్తమే జరగాలి, చేయు పనులెల్లా నీ చిత్తమే జరగాలి. నీ పలుకు మాటలెల్లా నీ మహిమను చాటాలి. నీకు ప్రియం లేనిది ఏదియు మాకు వద్దయ్యా. నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. ఏసయ్యా నీ నామమున కూడియున్నాము, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా మరలా ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క నూతన దినంలోనికి అడుగుపెట్టాము. ఈ దినము ప్రభువు సాన్నిధ్యంతో మనం ప్రారంభించుకుందాము. ఈ దినము ప్రభు సాన్నిధ్యంతో మనము నింపుకుందాము. ఈ దినము ప్రభు యొక్క శక్తితో మనము నింపుకుందాము. మరి ఈ సమయంలో మనకి ఉన్న ప్రతి ఒక్క తలంపును కూడా, ప్రతి ఒక్క అవసరాన్ని కూడా, మన ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు బలిపీఠం ముందు ఉంచి ప్రార్థన చేద్దాం. మనం చేసే ఏ ప్రార్థన కూడా అది వట్టిగా పోదు.
మరి మనం అర్పించేటువంటి ఏ అర్పణ కూడా అది వట్టిగా పోదు. ఈ సమయంలో నీవెవరి కోసమైతే ప్రార్థన చేస్తావో, ఎవరి కోసమైతే ఇక దీపావళి పూజలో ప్రార్థన చేస్తావో, ఏ విషయం కోసమైతే ఏ అక్కర కోసమైతే ప్రార్థన చేస్తావో అది తప్పకుండా నెరవేరుతుంది, అది తప్పకుండా నీకు ఇవ్వబడుతుంది. మరి ఈ సమయంలో కొద్దిసేపు మౌనంగా మనకున్న విన్నపాలన్నీ కూడా ప్రభు పీఠం ముందు ఉంచి ప్రార్థన చేద్దాం. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువును కీర్తించుడు, హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుని యొక్క ప్రేమను గురించి తెలియజేస్తున్నా ఉన్నాయి. దేవుడు మనల్ని ఎలా ఒక తల్లిలాగా ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని ఎలా ఒక తండ్రిలాగా ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే దేవుని యొక్క సేవకుడైనటువంటి పౌలు గారు తనకు అప్పగించబడినటువంటి ఆ యొక్క బిడ్డలందరినీ కూడా, తాను ప్రభువులోనికి నడిపించినటువంటి బిడ్డలందరినీ కూడా తన చెంత చేర్చుకొని వారందరి కోసం కూడా ఎలా మోకరించి ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నారు, మరి ఆయనకు వారి పట్ల ఉన్నటువంటి ప్రేమను ఎలా తెలియజేస్తూ ఉన్నారటువంటి విషయాలని మనకి ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు బోధిస్తూ ఉంటూ ఉన్నాయి. మరి మనము కూడా ఆ తండ్రి యొక్క ప్రేమను పొందాలంటే మనకి కూడా అర్హత అనేది ఉండాలి. మరి ఆ అర్హత ఎలా వస్తుంది? మనల్ని మనము ప్రభువుకి అర్పించుకున్నప్పుడు, మనల్ని ప్రభువుకి అర్పించుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు, మనము ప్రభువుకి మన పాపాలన్నీ కూడా తెలియజేసినప్పుడు, మన దోషాలన్నీ కూడా తెలియజేసినప్పుడు, మనల్ని ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం చేత కడిగినప్పుడు మాత్రమే మనకి ఆ అర్హత వస్తుంది. ఈ సమయంలో మనము తెలిసి తెలవక చేసిన తప్పిదాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువుకి అర్పించి ప్రార్థన చేద్దాం. ప్రతి చిన్న తప్పు నుంచి పెద్ద తప్పు వరకు తెలిసి తెలవక దేవునికి వ్యతిరేకంగా, మన తోటివారికి వ్యతిరేకంగా, మన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా, మన యొక్క బంధుమిత్రాదులకు వ్యతిరేకంగా తెలిసి తెలవక చేసిన తప్పుదాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు నుండి పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, నీ శ్రీ సభను నీ పవిత్రాత్మ ద్వారా ఒకే కుటుంబముగా ఐక్యపరచితివి. ఈ శ్రీ సభ పవిత్రాత్మ ప్రేరణము వలన నిండు హృదయ ప్రేమతోనూ చిత్తశుద్ధితోనూ నీతో ఐక్యమై జీవించునట్లు కరుణింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పఠనము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము పవిత్ర వచనములు 28వ వచనము నుండి 38వ వచనము వరకు. మొదటి పఠనము అపోస్తల కార్యములు అధ్యాయము 20 పవిత్ర వచనములు 28వ వచనము నుండి 38వ వచనము వరకు. మీ విషయమై జాగ్రత్త పడుడు, పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూచుకొనుడు. దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా తన సొత్తుగా చేసుకొనిన దైవ సంగమనకు కాపరులుగా ఉండుడు. ఏలైనా మేము మిమ్మలను విడిచిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించెను, అవి మందను వదిలిపెట్టవు. మీలో నుండియే కొందరు అబద్ధములు చెప్పి శిష్యులను తమ పక్షమునకు మరల్చుకుని కాలము వచ్చును, జాగ్రత్తగా ఉండుడు. 3 సంవత్సరములు పర్యాంతము నేను రేయింపవళు మీలో ఒక్కొక్కరికి బోధించుచు కన్నీరు కార్చితనని మీరు గుర్తించుకొనుడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్ము అప్పగించుచున్నాను. ఇదియే మమ్మలను నిర్మించుచు శుద్ధులైన వారందరిలో వారసత్వమును కల్పించును. ఎవరు ఎండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నేను నా సొంత చేతులతోనే పనిచేసి నాకును నా సహచరులకును కావలసిన దానిని సమకూర్చి ఉంచినని మీకు తెలియను కదా. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకము ఉంచుకొని కష్టించి కృషి చేయుట ద్వారానే బలహీనులకు సహాయపడవలనని నేను అన్ని విషయములలో మీకు ఆదర్శము ఇచ్చితిని అని పలికెను. పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించెను. వారు వీడుకోలు చూచినగా పౌలను కౌగులించుకొనుచు ముద్దు పెట్టుకొనుచు అందరును కన్నీరు కార్చిరి. మరలా వారు ఎన్నటికీ అతనిని చూడబోరని అతడు చెప్పిన మాటలను తలంచుకొని వారు కన్నీటికి మంటికి ఎగదారక ఏడ్చిరి. అంతటా వారు వాడు వరకు అతనిని సాగనంపిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మా ప్రియమే పరి నమస్కారము
నమస్కారము నమస్కారము యేసు నమస్కారము 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 యేసు నమస్కారము హల్లెలూయా ఆమేన్ ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉందురుగాక పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక 17వ అధ్యాయము వచనములు 11 నుండి 19 వరకు యోహాను సువార్త 17వ అధ్యాయము వచనములు 11 నుండి 19 వరకు ప్రభువు తన శిష్యుల కొరకై ఇట్లు ప్రార్థించెను పవిత్రుడవైన తండ్రి మనవలె వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసగిన వారిని నీ నామమున కాపాడితిని నేను వారిని భద్రపరచితిని లేఖనము నెరవేరుటకు ఒక్క భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవడునూ నశింపలేదు కానీ నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను నా సంతోషము వారియందు పరిపూర్ణము అగుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను నేను నీ వాక్కును వారికి అందజేసి తిని కానీ లోకము వారిని ద్వేషించినది ఏలయన నా వలె వారును లోకమునకు చెందినవారు కారు వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించుటలేదు కానీ దుష్టుని నుండి కాపాడుమని ప్రార్థించుచున్నాను నా వలె వారును లోకమునకు చెందినవారు కారు సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము నీ వాక్కు సత్యము నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడునట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు ఈ యొక్క దివ్యగ్రంథ పఠనాల ద్వారా ప్రభు తన యొక్క ప్రేమను మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు యేసయ్య మనందరినీ కూడా ఎలా ప్రేమిస్తూ ఉంటూ ఉన్నాడు యేసయ్య తన యొక్క శిష్యుల్ని ఎలా ప్రేమించారు అదే యేసయ్య మనల్ని ఎలా ప్రేమిస్తూ ఉంటూ ఉన్నాడు యేసయ్య తన యొక్క శిష్యుల్ని విడిచిపెట్టి ఆయన పరలోకానికి ఏతెంచేటప్పుడు వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాడు మరి మన జీవితాల్లో కూడా మనము కూడా ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా రోగం బారిన పడ్డప్పుడు లేదా అకస్మాత్తుగా మనము ఈ యొక్క లోకం విడిచి వెళ్ళిపోతామేమో అని భయం వేసినప్పుడు మన కుటుంబ సభ్యులందరినీ కూడా దగ్గరికి పిలుచుకుంటాము
మన బిడ్డలతో తెలియజేస్తాము, మన కుటుంబ సభ్యులతో తెలియజేస్తాము. నేను ఇంకా ఏమాత్రం కూడా మీతో ఉండకపోవచ్చు. మరి నేను లేని లోటు ఈ యొక్క చిన్న బిడ్డలకు రాకూడదు, నేను లేని లోటు మీ అమ్మకు రాకూడదు, నేను లేని లోటు మీ నాన్నకు రాకూడదు, నేను లేని లోటు మీ తమ్ముడికి రాకూడదు, మీ అన్నకు రాకూడదు, అక్కకి రాకూడదు, చెల్లికి రాకూడదు అని చెప్పి మనము తెలియజేస్తూ ఉంటూ ఉంటాం. ఎందుకంటే అది మనకి వారి పట్ల ఉన్నటువంటి ప్రేమ. మనము వారి నుంచి దూరం అయిపోయినప్పుడు వారు అనాథలుగా ఉండకూడదు, వారు నిస్సహాయాలుగా ఉండకూడదు, వారి ఒకరి చెంత ఒక చెయ్యి చాపేవారిలాగా ఉండకూడదు, వారు ఒంటరితనానికి గుర్తుగా ఉండకూడదు, వారు విలువలేని వ్యక్తులుగా ఉండకూడదు అని చెప్పి మనం మన బిడ్డల్ని మనం బతికుండగానే వారి పేరున వీలునామా రాయడము, లేదా వారి భవిష్యత్తు కోసం కొంత డబ్బును మూలధనాన్ని వారి కోసం దాయటమో చేస్తూ ఉంటూ ఉంటాము. ఇంకా దానికంటే ఎక్కువ ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఈ యొక్క బాధ్యత అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రేమ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షాత్తు ఆ యేసయ్యే మనకి నేర్పించారు. మరి ఆ యొక్క యేసయ్య ప్రేమే ఈరోజు యొక్క సువార్తాపట్నంలో మనకి బోధిస్తూ ఉంటూ ఉన్నారు, సువార్తాపట్నంలో మనకి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మరి ఆయన ప్రేమ ఎలా ఉన్నది? ఒక భక్తుడు పాడుతూ ఉన్నాడు, మనం కూడా అదే పాటను పాడదాం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మరువనిది మారనిది విడువనిది ఎడబాయనిది, మరువనిది మారనిది విడువనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ప్రేమ, వారి మీద మారనటువంటి ప్రేమ, వారిని మరువనటువంటి ప్రేమ, వారిని విడువనటువంటి ప్రేమ, వారిని ఎడబాయనటువంటి ప్రేమ. ఎప్పుడైతే యేసయ్య ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళేటువంటి సమయం వచ్చిందో వారిని మరలా తండ్రికి అప్పగించి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే యేసయ్యకు తెలుసు వాళ్ళకి రాబోయే హింసల గురించి. యేసయ్యకు తెలుసు వారి మధ్యలోనికి ఎవరు రాబోతూ ఉన్నారు, వారిని ఎవరు మోసగించబోతూ ఉన్నారు, వారిని ఎవరు హింసించబోతూ ఉన్నారు. యేసయ్యకు తెలుసు. యేసయ్య ఆ యొక్క శిష్యులను తాను ఉన్నంత కాలం కూడా, ఆ 3 సంవత్సరాలు కూడా వారి చెంత ఉన్నప్పుడు, వారి మధ్య ఉన్నప్పుడు వారిని ఒక కవచంలాగా కాచి కాపాడారు, వారిని ఒక బలమైన ప్రాకారములాగా వారిని కాచి కాపాడారు. మరి ఇప్పుడు ఆ యొక్క బలమైన ప్రాకారము వారి నుంచి తీసివేయబడబోతూ ఉన్నది. వారికి ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ కవచము అది తీసివేయబడబోతూ ఉన్నది. మరి అప్పుడు వీళ్ళు ఎలా జీవిస్తారు? మరి వీళ్ళు ఎలా ఐక్యమత్యంతో ఉంటారు? మరి వీళ్ళు ఎలా సైతాను యొక్క శోధనల నుంచి వారు ఎలా విజయాన్ని పొందుతారు? ఆ యొక్క సైతానుని వీరు ఎలా జయిస్తారు? ఈ యొక్క లోకాన్ని వాళ్ళు ఎలా జయిస్తారు? మరి యొక్క సైతాను యొక్క కుట్రలు కుతంత్రాలను, సైతాను యొక్క ప్రయత్నాలను వాళ్ళు ఎలా ఛిద్రము చేస్తారు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని గురించి యేసయ్య తన యొక్క శిష్యులను బట్టి తండ్రి దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్యకు తెలుసు సైతాను ఎలాగైతే యేసయ్యను, యేసయ్య ఎప్పుడైతే తన యొక్క పరిచర్యను ప్రారంభించారో అప్పుడే సైతాను ఆయనను శోధించింది. అధికారంతో, డబ్బుతో, ఇంకా దేవుణ్ణి పరీక్షించమని చెప్పి అనేక రకాలుగా శోధించింది. కానీ యేసయ్య ఆ యొక్క సైతాను శోధనకు లొంగలేదు. అదేవిధంగా పేతురు గారు కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. పేతురు రాసిన 5వ అధ్యాయం 8వ వచనంలో సైతాను ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకై చూస్తూ ఉంటూ ఉన్నది. దేవుని బిడ్డలను ఎలా మోసం చేయాలి అని చెప్పి ఎప్పుడు వారు వేమరపాటుగా ఉంటారా, ఎప్పుడు వారు జాగరూకులై ఉండకుండా ఉంటారా, ఎప్పుడు వారి యొక్క విశ్వాస జీవితంలో నిద్రావస్థలో ఉంటారా అని చెప్పి సైతాను ఎదురు చూస్తూ ఉంటూ ఉంటుంది. ఒక గర్జించు సింహం వలె, ఎప్పుడు నేను ఆ యొక్క వ్యక్తిని పట్టుకోవాలి, ఎప్పుడు ఆ యొక్క వ్యక్తిని నేను నాశనం చేయాలి, ఎప్పుడు ఆ యొక్క వ్యక్తిని నేను చీల్చాలి, ఎప్పుడు ఆ యొక్క వ్యక్తిని నేను పనికి రాకుండా చేయాలి అనే విధంగా ఈ సైతాను చూస్తూ ఉంటూ ఉంటుంది. మరి అందుకే తండ్రికి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నారు, నా యొక్క శిష్యులను మీరే భద్రపరచండి తండ్రి, నేను వారితో ఉన్నంత కాలం ఎలాగైతే నేను వారికి నా యొక్క
రక్షణను వారికి ఇచ్చి ఉన్నానో వారిని ఎలాగ నేను కాపాడి ఉన్నానో అదేవిధంగా నీవు ఇప్పుడు వారికి రక్షణ కోటగా ఉండండి తండ్రి, రక్షణ కవచముగా ఉండండి తండ్రి అని చెప్పి తెలియజేస్తూ ఉంటున్నారు. అలాగే వారికి ఏమైనా మాలిన్యము లోకాశలు ఏమైనా ఉన్నట్లయితే, లోక సంబంధమైనటువంటి అధికారం కావాలని వారు ఏమైనా కోరుకుంటారేమో, లోక సంబంధమైనటువంటి ఆస్తులు కావాలని వారు కోరుకుంటారేమో, మరి వారిని మీరు శుద్ధీకరించండి తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నారు. ఎందుకంటే వారికి శుద్ధీకరణ అనేది అవసరము, నీతివంతమైన జీవితం అనేది అవసరము, విశ్వాసము అనేది అవసరము. మరి జకర్యా గ్రంథంలో కూడా భక్తుడు ఇలా తెలియజేస్తూ ఉంటున్నారు. 13:9 చూసినట్లయితే, వారిని బంగారం వలె వెండి వలె అగ్నిలో వేసి కాల్చి మేలైనటువంటి ఆయొక్క బంగారాన్ని వెండిని తీయండి, అప్పుడు వారు ఒక మేలైనటువంటి ఆభరణాలుగా వారు ఉంటారు. ఎప్పుడైతే ఆ అగ్నిలో కాల్చివేయబడుతుందో ఈ బంగారం వెండి మేలైనదిగా మాలిన్యం లేనిదిగా అది తయారు చేయబడుతుంది. మరి వారిలో కూడా ఏమైనా బలహీనతలు ఉన్నట్లయితే, వారిలో కూడా ఏమైనా దురాశలు ఉన్నట్లయితే అవన్నీ కూడా మీరు తీసివేసి వారిని శుద్ధీకరించండి తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అదేవిధంగా వారు ఈ లోకంలో ఉన్నప్పుడు వారికి విరోధులు ఉంటారు తండ్రి, నాకు కూడా విరోధులు ఉన్నారు. ఎందుకంటే నేను వారికి ఇష్టం వచ్చినట్లుగా నేను జీవించలేదు, నేను ఎప్పుడు కూడా నీ చిత్తాన్నే నెరవేర్చాలని నేను పాటుపడ్డాను, నీ యొక్క నామాన్ని మహిమపరచాలని నేను పాటుపడ్డాను, నీ యొక్క నామానికి ఘనత తీసుకురావాలని నేను పాటుపడ్డాను, నీ చిత్తం నాలో నెరవేరాలని నేను ప్రయాసపడ్డాను తండ్రి. అదేవిధంగా ఈ బిడ్డలు కూడా నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చాలనే ఆశ కలిగి ఉన్నారు తండ్రి, మరి వారిని కూడా మీరు కాచి కాపాడండి ప్రభువా. నన్ను ఎలాగైతే నేను ఈ లోకంలో జీవించి ఉండగా ఈ యొక్క సైతాను ఎలాగైతే శోధించిందో, మరి ఇతరులు పరిసయ్యులు సాధుశీయులు ధర్మశాస్త్ర బోధకులు ఎలాగైతే నన్ను శోధించారో, నన్ను హింసించారో, నన్ను వాళ్ళు అసహించుకున్నారో, అదేవిధంగా వీళ్ళని కూడా అసహించుకుంటారు తండ్రి. మరి వారిని మీరు భద్రపరచండి, ఎందుకంటే వారు ఈ యొక్క లోకానుసారంగా జీవించట్లేదు. వారు నేను ఎలా జీవించానో, నీవు నాకు ఎలా జీవించమని చెప్పారో అదేవిధంగా వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క మాటలకు వారు చెవిటి వారిగా ఉంటూ ఉన్నారు, లోక సంబంధమైనటువంటి విషయాలకు వారి గుడ్డివారిగా ఉంటూ ఉన్నారు, లోక సంబంధమైనటువంటి విషయాలను వారు విస్మరిస్తూ ఉంటూ ఉన్నారు. అందుకే వారిని లోకము ద్వేషిస్తుంది తండ్రి, లోకము వాళ్ళని హింసిస్తుంది తండ్రి. మీరే వారిని కాచి కాపాడండి ప్రభువా, వారిని మీరే సకలమైనటువంటి యొక్క హింసాకాండం నుంచి మీరే వారిని కాచి కాపాడండి తండ్రి అని చెప్పి తెలియజేస్తూ ఉంటున్నారు. వాళ్ళు ఏ పని చేసినా సరే నేను ఎలాగైతే మీ యొక్క నామాన్ని ఘనపరిచానో, మీ నామాన్ని ఎలాగైతే మహిమపరిచానో, వీరు కూడా అదే ఆశను కలిగి ఉండేలాగున, హృదయంలో అదే రగిలేటువంటి కోరిక ఉండేలాగున, అదే దాహము కలిగి ఉండేలాగున, అదే ఆకలి కలిగి ఉండేలాగున వారికి కూడా ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని దయచేయండి తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నారు. దాన్నే మనం పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 31:31 కూడా చూడవచ్చు. దానిని నువ్వు ఏమి చేసినా సరే, నువ్వు పని చేసినా తిన్నా తాగినా ఏం చేసినా మాట్లాడినా సరే దేవుని నామానికి మహిమపరిచే విధంగా నీవు మాట్లాడు అని చెప్పి మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో 4వదిగా మనము ఇక్కడ యేసయ్య తన యొక్క శిష్యుల కోసం శోధనల నుండి విజయం కోసము, పాపముల నుండి విజయం కోసము, విరోధుల నుండి విజయం కోసము, అలాగే వీరందరూ కూడా ఐక్యమత్యంతో కలిసి ఉండాలని యేసయ్య వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఐక్యత అనేది మన యొక్క క్రైస్తవ జీవితానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక అవసరమైన క్రైస్తవ జీవితానికి ముఖ్యమైన ఆవశ్యకమైనటువంటి ఒక విషయము. ఎందుకంటే ఐక్యత లేకుండా మనం ఎవరం కూడా దేవుని యొక్క ప్రేమను మనం పంచుకోలేము, దేవుని యొక్క కరుణను మనం పంచుకోలేము. ఐక్యత లేకుండా మనము దేవుని యొక్క ప్రేమను ఆస్వాదించలేము, అదేవిధంగా వేరే వారిని కూడా మనము ప్రేమించలేము. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఎల్లప్పుడూ కూడా ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకునే వారిలాగా ఉండాలి, ఒకరినొకరు శుద్ధీకరించుకునే వారిలాగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. అదే విషయం మనం చూసినట్లయితే యేసయ్య యోహాను సువార్త 15:13 కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు, మీరు నేను మీకు చెప్పినట్లే ఒకరినొకరు ప్రేమించుకోనండి, ఒకరినొకరు శుద్ధీకరించుకోనండి, ఒకరినొకరు బలపరచుకోనండి. మరి ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేలాగిన మీరు జీవించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనం మన యొక్క కుటుంబ జీవితంలో ఎలా జీవిస్తూ ఉంటూ ఉన్నాము, యేసయ్య లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నారు. అదేవిధంగా పునీత పౌలు గారు కూడా మొదటి పట్టణంలో మనం చూశాము, పౌలు గారు తన యొక్క పరిచర్య సమయంలో పరిచర్య కాలంలో ఎవరెవరినైతే ఆయన ప్రభు మార్గంలో నడిపించారో, ఎవరెవరినైతే ఆయన అమితముగా ప్రేమించారో వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు వస్తూ ఉన్నది. నేను నా యొక్క బాధ్యతను నేను సక్రమంగా నెరవేర్చాను, నేను దేవుడి నుంచి పొందినటువంటి ఆ యొక్క సత్యాన్ని మీ అందరికీ కూడా తెలియజేశాను. మరి మీరు యొక్క సత్యాన్ని పొందారు, దేవుని యొక్క వాక్కును పొందారు, దేవుని యొక్క శుద్ధీకరణను పొందారు, దేవుని యొక్క నీతిని పొందారు, దేవుని యొక్క ప్రేమను పొందారు. మరి ఇదంతా కూడా చివరి వరకు కూడా, మీ యొక్క మరణాంతం వరకు కూడా, లోకాంత్యం వరకు కూడా ఇది మీతో ఉండాలంటే మీరు జాగరూకులై ఉండాలి. ఎందుకంటే సైతాను ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడు జాగరూకులుగా లేకుండా ఉంటారు, అప్పుడు మీ మధ్యలోనికి వస్తుంది, మిమ్మల్ని చల్లా చెదరు చేస్తుంది, మీ మధ్యలో నుంచే మోసగాళ్ళను తయారు చేస్తుంది, మీ మధ్యలో నుంచే హింసాకాండను తయారు చేస్తుంది, మీ మధ్యలో నుంచే ద్వేషించే వారిని తయారు చేస్తుంది. మరి మీరు ఇలాంటి శోధనలో పడకుండా అవ్వాలంటే, ఇలాంటి కష్టాలలో పడకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయాలి అని చెప్పి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుల, నీ కుటుంబంలో కూడా నీవు అదే పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నావా? నీ కుటుంబ సభ్యులై నిన్ను ద్వేషిస్తూ ఉంటూ ఉన్నారా? నీ కుటుంబ సభ్యులే నిన్ను అవమానిస్తూ ఉంటూ ఉన్నారా? నీ కుటుంబ సభ్యులే నిన్ను అనుమానిస్తూ ఉంటూ ఉన్నారా? నీవు నమ్మిన వారే నిన్ను మోసం చేస్తూ ఉంటూ ఉన్నారా? ఈ సమయంలో వారందరి కోసం కూడా ప్రార్థన చేయి. మరి ఈ సమయంలో నీవు ఎదుర్కొంటా ఉన్నట్టు ప్రతి కష్టములు కూడా ప్రభువుని పిలుచుకో. ప్రభువా, నీ ప్రేమ నాకు కావాలి తండ్రి, నీ కరుణ నాకు కావాలి తండ్రి, నీ క్షమాగుణం నాకు కావాలి తండ్రి. అప్పుడే నేను ఈ యొక్క పరిస్థితి నుంచి నేను బయటికి రాగలను, అప్పుడే నా యొక్క కష్టంలో కూడా నీ యొక్క నామాన్ని మహిమపరచగలను, అప్పుడే నా యొక్క కష్టంలో కూడా నీ యొక్క నామాన్ని ఘనపరచగలను, అప్పుడే నేను ఈ యొక్క వాక్యానుసారంగా నేను జీవించగలను తండ్రి అని చెప్పి మనం కూడా ప్రార్థన చేసుకుందాం. అదే ప్రార్థనను మనం ఇప్పుడు చిన్న పాట రూపంలో పాట పాడుకుందాం. నీ ప్రేమ నీ కరుణ నింపుము నాలోన, నీ ప్రేమ నీ కరుణ నింపుము నాలోన, నిన్నారాధించెదను ఆ ఆత్మతో నిన్ను, నిన్నారాధించెదను ఆ ప్రేమతో నిన్ను, నీవే నా ప్రభు నీవే నా ప్రభు నీవే నా ప్రభు నీవే నా ప్రభు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుల, ఈ యొక్క అర్పణ సమయంలో మనమందరం కూడా మనకున్న ప్రతి ఒక్క అవసరాన్ని, ప్రతి ఒక్క కష్టాన్ని కూడా, మన యొక్క జీవితాలను కూడా ప్రభు నూతనీకరించాలని. ప్రభు యేసయ్య ఎలాగైతే తన యొక్క శిష్యులకు ఒక కవచంలాగా ఉన్నారో, ఒక గోడలాగా ఉన్నారో, అదే యేసయ్య మనందరికీ కూడా మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన యొక్క కుటుంబ జీవితంలో, మన యొక్క సంఘ జీవితంలో అదే కూడ మనకి ఎల్లప్పుడు కూడా తోడుగా ఉండాలని, అదే కవచం మనకు ఎల్లప్పుడు కూడా ఉండాలని ఈ యొక్క అపద్రాక్ష రసములతో కలిసి ప్రార్థన చేసుకుందాం. సమర్పింతును 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 నా తనువు మనసు ఆత్మను సమర్పింతును, తనువు మనసు ఆత్మను సమర్పింతును తండ్రి నా సర్వమును సమర్పింతును, నే జీవించు కాలమంత నీకే సొంతము తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత సమర్పింతును 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 నా తనువు మనసు ఆత్మను సమర్పింతును, సమర్పింతును సమర్పింతును నా తనువు మనసు ఆత్మను సమర్పింతును.
సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనం కొరకు, సత్య తెలుసుకొనే ప్రయోజనం కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ఆజ్ఞానుసారము ఏర్పాటైన త్యాగ బలులను దయతో స్వీకరింపు. మా విద్యుక్త ధర్మముగా దీనతతో మేము కొనియాడు పరమ రహస్యములు మమ్మ పవిత్రమునర్చి మాకు సంపూర్ణ రక్షణమును ప్రార్థింపచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు పునరుత్థానమైన పిదప తన శిష్యులందరికీ స్పష్టముగా దర్శనమిచ్చాను. మనలను తన దివ్య జీవనములో భాగస్థులను చేయుటకు శిష్యులు చూచుచుండగానే అతడు పరలోకమునకు ఆరోహణమాయను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. ఇంకను పరలోక శక్తులను, దూతలను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేం చేసేటి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. అందరు కూడా భక్తి శ్రద్ధలతో మన యొక్క ప్రతి విన్నపాన్ని కూడా ఈ యొక్క కన్నడ పూజలో ప్రభుకు అర్పించి ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదాం, మీ ఉత్థానమును చాటేదాం, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మాము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు బాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. మరి ముఖ్యంగా కరోనా వ్యాధి వలన మరి కరోనా రోజులలో చనిపోయిన వారందరినీ కూడా మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ,
పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యథాపు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా ముశోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహమున పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభా మాకు దయచూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభా మాకు దయచూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఇదిగో నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని కూడా, ప్రతి ఒక్క శాపాన్ని కూడా తీసివేసి నిన్ను, నీ కుటుంబానికి, నిన్ను నీ ఇరుగు పొరుగు వారికి, నిన్ను నీ బంధుమిత్రాదులకు, నిన్ను ఇక లోకమంతటికి కూడా ఆశీర్వాదకరముగా మార్చేటువంటి ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. సమరియ స్త్రీకి దాహము తీర్చిన జీవజలమా, యేసు నామం జై
జై క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై బందిపోటు దొంగకు మోక్ష భాగ్యమొసగిన పుణ్య చరితుడా యేసు నామం జై జై యేసు నామం జై జై క్రీస్తు 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 నామం జై జై. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చెడి వాడును తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య స్వరూపిను అగు ఆత్మ వచ్చినప్పుడు అతడు నన్ను గురించి సాక్ష్యమిచ్చును మీరు కూడా నన్ను గురించి సాక్ష్యమిత్తురు అని ప్రభువు నుడుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు సేవించిన ఈ దివ్యాహారము మాకు నీ కృపను ఎడతగక దయచేయునుగాక. ఇది మమ్ము దివ్య శక్తితో పవిత్రీకరించి ఈ దివ్య సంస్కార నిర్వహణకు మమ్మలను మరింత యోగ్యులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. దేవుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.